రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. దీంతో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. ఎక్కడికక్కడ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. భారీ మొత్తంలో నగదు బంగారాన్ని సీజ్ చేస్తున్నారు. దొంగల కొడుకుల కథ ఉంది, చెప్తాను. ఎంత అదే సరే చెప్తాయి. అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో పెసలు దూసేసిన ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. అదే టయాన్ని ఎలక్షన్లు వచ్చినాయి. ఆ తర్వాత ఏం జరిగిందో నువ్వే చూడు. అంటే ఈసారి మా గోవింద స్వామికి ప్రజలందరూ పంగనామలు పెట్టేసి గోవింద పడతారట. విలేకరి గారు పంగనామాలను పొరుగు పొందాలంటున్నాడు, ఏంటి సంగతి? ఏమి లేదయ్యా, ఈసారి యుద్ధంలో మనం వీరమరణం పొందడం ఖాయమంటయ్యా. అదేంట్రా అలా అన్నావు? మామా విన్నావా, ఈసారి ఎమ్మెల్యే గారు ఓడిపోతారండి మామా. అవునరా, నేను విన్నా. ఏమీ తెలియనట్టే ఇటే చూస్తున్నాడు రాయ్, నువ్వు ఉన్నాక చూస్తున్నాడు రాయ్. సీరియస్ గా మన ఇంకా చూస్తాడు, ఎదురుపో మామా. ఏంటి వీరయ్యా, మొన్నే కదా 5 లక్షలు పట్టుకెళ్ళాడు. అవునయ్యా. 5 ఏళ్ళు మొత్తం మందే అన్నాడు. అవునయ్యా. జనాలు ఆడిపట్టేశారు, జాతర చేసుకుందాం అన్నాడు. అవునయ్యా. ఇప్పుడేమో బోటు బోల్తా కొట్టింది, బుర్ర పడిపోతాం అంటాడు. ఇలా అయితే ఎలాగ ఏం చేయాలా, నాకేం అర్థం కావట్లేదా? అది నాకు అర్థం కావట్లేదయ్యా. అయ్యా నాకు చిన్న ఇది ఉంది, చెప్తాను. చెప్పరా బాబు, గమ్మని బేగా దానికి వెళ్దా. ఏంటి ఇంకా లోకెళ్ళి బయట రాలేదు? ఏంటి అయ్యా, ఏదో చెప్తానన్నా. కూర్చోండి అయ్యా. అయ్యా వీరుడు అవ్వాలంటే చేతిలో కత్తి ఉండాలి, యుద్ధం చేసే ధైర్యం ఉండాలి. అదే రాజకీయాలు గెలవాలంటే మన దగ్గర డబ్బు ఉండాలి, అమ్ముడు పోయేవాడిని కొనగలిగే దమ్ముండాలి. అనేది అదేనయ్యా, ఆ వీరభద్రానికి కబురు పెట్టండి, కోట్లు పట్టండి, కొనేయండి. గెలిచేవాడు ఆడైతే నన్ను డబ్బులు కొట్టుకుంటారు. ఏంటయ్యా పోలు కొట్టండి, లైన్లు పెట్టండి. అంతేనంటావా? అంతే అంతే. సరే ఉంది. ఏంటి గోవింద ఫోన్ చేస్తున్నాడు? ఏంటో పెద్దదే. సార్ సార్ సార్. అయ్యా అయ్యా అయ్యా, గోవిందరాజు ఫోన్ చేస్తున్నారు. అయ్యా ఏ గోవిందరాజు? అదే అయ్యా, మన ఎమ్మెల్యే గోవిందరాజు. అయ్యా ఆగ్మంతో పని ఏంటి? ఏమన్నా సార్ మాట్లాడు. సరే ఇటు ఏంటి గోవిందరాజు, ఏంటి కవర్లో లేదు? అంత మ్యాటర్ నీతో డిస్కస్ చేద్దామని చేశానయ్యా. ఏంటి గోవిందరాజు, ఏంటి ఆ సంగతి, ఏంటి విషయం? ఏమీ లేదు, ఇందాకడ విలేకరి వచ్చాడా, సర్వే ఫలితాలు వచ్చినాయండి. మీకు కొంచెం బాగుంది, అటు ఇప్పుడు వీరభద్రానికి కొంచెం కష్టంగా ఉంది, గడ్డు కాలం నడుస్తుందని చెప్పాడయ్యా. సర్వే ఫలితాలు అంటే నా విజయం మీకు చూపిస్తున్నాయి ఏంటి గోవిందరాజు, నా విజయాన్ని ఎవరు ఆపలేదు గోవిందరాజు, ఏ ఒక్కరూ ఆపలేదు. అది ఎట్లా జరుగుతుంది? నేను చూస్తాను వీరభద్రం, నేను చూస్తాను. ఏదో విషయం అది అలా రా మరి, అలా సలబడవయ్యా. వీరభద్రం ఈ ఎలక్షన్ అన్న తర్వాత డబ్బు దారులై పారాలయ్యా. ఆ డబ్బు నువ్వు గచ్చిపెట్టి, నేను గచ్చిపెట్టి జనాలు బోజేయడం తప్ప ఏముందా ఇందులో? నేను ఒక 5 కోట్లు ఇస్తాను, నామినేషన్ విత్డ్రా చేసుకో. 5 కోట్లా? అమ్మని అమ్మా, 5 కోట్లే పనైందిగా. మీ దగ్గర నేను ఎమ్మెల్యే అవుతాను,
మినిస్టర్ అవుతాను. మినిస్టర్ అయిన తర్వాత కాంట్రాక్ట్లు అన్ని మన ఇద్దరే కాదు. ఐదు కోట్లు కాంట్రాక్ట్లు గట్టిగా టైం ఉన్నప్పుడే నాలుగు డబ్బులు సంపాదించుకోవాలి. ఎర్రభద్రం ఆలోచించి మెల్లగా విషయం చెప్పు. నాదేమున్నాయా అంత ఇష్టం? ఐదు కోట్లు పోతాయి, ఐదు నిమిషాలు నా మీకు చెప్ప. ఎర్రభద్రం బాగుందయ్యా, తమ్ముడు తమ్ముడే ప్యాకెట్ ప్యాకెట్ అంటావని కూతంత జడిసేనయ్యా. ఐదు కోట్లు ఇస్తానన్నావు, కాంట్రాక్ట్లు ఇస్తానన్నావు, డబ్బులు సంపాదించుకోమన్నావు, ఇంకా ఏం కావాలన్నా పెద్దలు చెప్పు నీ నాన్నగారు అన్నయ్యా. అయినా ఈ జనాలు ఏం చేద్దామంటావు ఎర్రభద్రం? ప్రజలు ఏమన్నానయ్యా, నువ్వు డబ్బు ఇస్తే నీకు వేస్తాను, నేను డబ్బు ఇస్తే నాకు వేస్తాను, డబ్బు ఎవరికి అడిగి మొగడనియా, తొందరగా పంపియానయ్యా. సరే పంపిస్తానుండు. మంచి బ్యాగ్ కూడా చూసి అర్జెంట్ గా ఓ పాల డబ్బు అంతా సరి. బ్యాగ్ లో ఎప్పుడో సెట్ చేసిన అయ్యా, పంపడమే తరివాయి. చెక్ పోస్ట్ ఉంది కదా, ఆ చెక్ పోస్ట్ కడ పోలీసులు ఉన్నారేమో, ఒకటికి నాలుగు సార్లు చూసి నాకు ఏ విషయం ఫోన్ చేయాలి. అర్థమవుతుందా? నేను తేడా వస్తే నేను చూసుకుంటాను. ఎన్ని కదా వెళ్ళు. అయ్యా చెక్ పోస్ట్ గడ్ ఎవరు లేరయ్యా, అంతా క్లియర్ గా ఉంది, మీరు వచ్చేయండి అయ్యా. ఓకే ఓకే, నేను చూసుకుంటానండి, వచ్చే. సరే అయ్యా. ఏ సూరజ్ అయ్యా, అయ్యర్ భద్రం గడి తెలుసుగా నీకు. ఏమి భద్రయ్యా? అదేరా, నా మీద పోటీకి నిలబడలా. బ్యాగ్ చదివా? ఎప్పుడు సెట్ చేసినయ్యా, పంపడం సరివాయి. ఏరయ్య బ్యాగ్ ఇస్తాడు, నువ్వు ఎర్రభద్రం ఇంటికి పట్టుకెళ్ళి నేను ఇచ్చానని చెప్పి. రాజు రాజు గారికి బ్యాగ్ ఇచ్చి పంపా. అలాగే సార్. వాడి తెలియకుండా వాడి వెనకాల వెళ్ళి వాడు ఏం చేస్తున్నాడు అన్నది ఎప్పటికప్పుడు చూసి నాకు ఫోన్ లో అప్డేట్ ఇయ్యాలా. వచ్చిందా? ఓకే సార్. వెళ్ళు. అయ్యా సూరజ్ మీకు చాలా నమ్మకొచ్చారు కదా అయ్యా, అలాంటి వాడిని అనుమానిస్తున్నారా? విశ్వాసం గల కుక్కకి డబ్బు వాసం దగ్గరేటప్పటికి విశ్వాసం పోతీరయ్యా. ఇన్నాళ్ళు నా వెనకాల నుండి నువ్వు ఏం నేర్చుకున్నావు?
ఏంటి అడిగాడు ఫోన్ చేస్తున్నాడు? ఏమి రారే, దొరికిపోయాడా? అయ్యా చివరికి ఫోన్ చేస్తా. మళ్ళీ చేస్తానండి, సూరజ్ గారు చేస్తున్నాడు. ఏమిరా సూరజ్? అయ్యా అయ్యా పోలీసు. ఏంటి ఆవేశంగా మాట్లాడుతున్నావు? పోలీసులు కారు పట్టేస్తున్నారే, కారు పట్టేస్తున్నారే పోలీసు. కారు దొరికిపోయిందా? తన డబ్బు? డబ్బు కారులోనే ఉందయ్యా, డబ్బు కారులోనే ఉంది. కారులో ఉండిపోయిందా? తను వెంబడేస్తున్నాను. ఏం పారిపోయినా? ఏంటి నువ్వు జాగ్రత్త, నేను రాజుగారికి ఫోన్ చేస్తాను. రాజు. అయ్యా 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 ఏమైందిరా? కారు డబ్బు దొరికైంది అయ్యా, స్వరాజ్ని పట్టేసుకున్నారయ్యా, తప్పిసులు పారిపోతాడయ్యా. 5 కోట్లు రాయి నా పోయిపోతున్నారయ్యా, నేను కూడా పారిపోతున్నాడయ్యా, ఉంటానయ్యా ఉంటానయ్యా. ఏం వేరయ్యా? అయ్యా వీరభద్రే ఫోన్ చేస్తున్నాడయ్యా. ఒకడు వీరభద్రం తమ్మి. అనియా 5 కోట్లు పంపానన్నావు, ఇంకా రాలేదనియా, తొందరగా పంపనియా. అదే పనిలో ఉన్నా తమ్మి, అదే పనిలో ఉన్నా, అదే పని. నువ్వేం కంగారు పడకు, నేనున్నా, నీకు డబ్బులు పంపిస్తా, నన్ను నమ్ము. సాయంత్రానికల్లా ఇట్టి పరిస్థితులు నీ డబ్బు నీ దగ్గరకు వస్తుంది. కంగారు పడకు తమ్మి, కంగారు పడకు. నా బంగారు పొంద. ఏంటి నేనయ్యా ఇది గడికోసారి ఫోన్ చేసి డబ్బు 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 అంటాడు, ఆ డబ్బు అడిగి పంపకపోతే ఆడు నామినేషన్ విత్డ్రా చేయడు. ఆడు విత్డ్రా చేయకపోతే జరిగేది ఏం జరుగుతుందో నీకు తెలుసుగా వీరయ్యా. ఇప్పుడు ఏం చేయాలి వీరయ్యా, ఏం చెయ్యాలి? ఇప్పుడు దాకా చెప్పిన కథ, ఆడ చెప్పిన కథ, ఇప్పుడు జరుగుతుంది చూడు అసలు కథ. Please subscribe Chalanchitra Creations.